వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. సినిమాల్లోకి ఒక్కరు కనుక ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయితే చాలు, ఇక వాళ్ళ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అంటూ ఇలా వాళ్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం మనం చూస్తూనే ఉంటాం. అలా వచ్చిన ప్రతి ఒక్కరూ హిట్ అవుతారనే రూల్ లేదు, కానీ వాళ్ళు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రం వీలైనంత అవకాశం కలుగుతుంది. అలా చిత్రసీమలో ఉండే విచిత్రాలకి వెళ్తే, ఒకప్పుడు తెలుగు సినీ రంగాన్ని మకుటం లేని మహారాణిగా ఏలిన విజయశాంతి గురించి చెప్పుకోవాలి. ఆడి పాడే హీరోయిన్ గానే కాదు, తన టాలెంట్ తో మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన పోటాపోటీగా నటించి టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అని అనిపించుకుంది. అంతేకాదు, స్టార్ హీరో లేనిదే సినిమా ఆడదు అని అనుకునే రోజుల్లోనే ప్రతి ఘటన, కర్తవ్యం వంటి సినిమాలతో తన సత్తా ఏమిటో చాటింది. కర్తవ్యం సినిమాకు గాను ఆమెకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అందుకే ఆమె అభిమానులు ఆమెను సౌత్ ఇండియా లేడీ అమితాబ్ గా పిలుచుకునేవారు. దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో 180కి పైగా చిత్రాలలో నటించి 1 హీరోయిన్ గా చక్రం తిప్పింది. అయితే అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన విజయశాంతికి ఒక చెల్లెలు ఉంది. ఆమె కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే విషయం చాలా కొద్ది మందికే తెలుసు. అయితే ఇంకొంచెం వివరాల్లోకి వెళ్తే, 1960-70లలో విజయలలిత అనే హీరోయిన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఈ రోజుకి సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 వంటి జేమ్స్ బాండ్ తరహా సినిమాలు చూసే వారికి ఈమె బాగా సుపరిచితురాలే. అప్పట్లో యాక్షన్ మూవీస్ అంటే ఈమె ఉండాల్సిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఈమె దాదాపు 170 చిత్రాలలో నటించింది. ఈమె తెలుగులో నటించిన భక్త ప్రహ్లాద, గూఢచారి 116, సాక్షి, బాగ్దాద్ గజదొంగ, బలే రంగడు, రివాల్వర్ రాణి, బడిపంతులు, కోడలు దిద్దిన కాపురం వంటి ఎన్నో సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే అప్పటి ఈ యాక్షన్ క్వీన్ కి ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. కాగా ఆమె అక్క కూతురు విజయశాంతి, అయితే ఆమె చెల్లెలి కూతురు పేరు విజయరేఖ. అయితే సినీ రంగంలోకి అడుగు పెట్టిన విజయశాంతి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లోనే అంటే 1990 దశకంలో విజయరేఖ కూడా సినీ ఎంట్రీ ఇచ్చింది. సురేష్ హీరోగా వచ్చిన అంకితం, నరేష్ సరసన నా పెళ్ళం నా ఇష్టం, ప్రేమ ద్రోహి వంటి ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆమె నటించిన సినిమాలు ఆశించినంత సక్సెస్ కాకపోవటంతో అవకాశాలు రాక తెరమరుగైపోయింది విజయరేఖ. అక్క విజయశాంతి లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ విజయరేఖ అలా తెరమరుగవటం నిజంగా ఆమె దురదృష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.